జార్ఖండ్లో ఓ బొగ్గు గని కుప్పకూలింది ధన్బాద్లో బొగ్గు తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం చోటు బొగ్గు గని కుప్పకూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు సిద్ధిరాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది దాదాపు పది మంది వరకు సిద్ధరాల కింద ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుప్పకూలిన బొగ్గు గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని జార్ఖండ్ లో బొగ్గుగాని కుప్పుకూలింది ధన్బాద్ లో బొగ్గు తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది బొగ్గుగాని కుప్పుకూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు ఇక శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది ఇక దాదాపు పది మంది వరకు శిథిలాల కింద ఉన్నట్లుగా స్థానికలైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుప్పకూలిన బొగ్గు గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు जैसा की लग रहा है लोग कर रहा है यहाँ पर उसे अभी भराई कराया गया है जांच कर रहे हैं और तो उसमें अभी कंफर्म हम लोग बाद में बताएंगे आप लोगों को तो है यही लेकिन कंफर्म अभी हम लोग कुछ कर नहीं पा रहे हैं क्योंकि घटना स्थल पर कुछ इस तरह का हम लोग पाए नहीं, नहीं है जब तक हम लोग कंफर्म नहीं हो लेते हैं भौरा थाना क्षेत्र है यहाँ क्या घटना घटी यहाँ घटना घटा हम लोग बाजार में थे सूचना मिला की वहाँ दस से पंद्रह लोग दब गए हैं कोयला निकाल रहा था गरीब लोग सब कोर काट करके निकाल रहा था तो सूचना मिली हम लोग दौड़ करके आए मदद किए उसमें से पाँच गो निकला दो तीन सुनते हैं डेट कर गए डेट तो बॉडी निकाले हम लोग नाम उन्हें जानते हैं, हम तो निकालने में थे कि नाम कहाँ से पूछ सकते हैं पांच ठो तो निकला है में तीन डेट है दो अभी हॉस्पिटल में हॉस्पिटलाइज है तीन की मृत्यु हो चुकी है